గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఒక్కసారి గట్టిగా మన యువ సామ్రాట్ నాగ్ సార్కి, అండ్ మన డైరెక్టర్ ఆర్జీవి సార్కి, సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్గా ఈవెంట్ స్టార్ట్ చేయడానికంటే ముందు మన ఇండస్ట్రీ పెద్దలు అండ్ ఆర్జీవి గారి గురించి బాగా తెలిసిన వారు తనికెలు బర్ని సార్ ఈవెంట్ ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. గట్టిగా చప్పట్లతో తనికెలు బర్ని సార్కి వెల్కమ్ చెప్పేద్దామా. ముందుగా ఆఫీసర్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముందుగా మనం చాలా అదృష్టవంతులం. కొడుకు ఉన్నతిని చూసి పుత్రాదిచ్చేత్ పరాజయం అంటాడు. అంటే ఓడిపోతే కొడుకు చేతిలోనే ఓడిపోవాలి, అది ఒక ఆనందం. అలాగా మన తెలుగు వాళ్ళకి ఒక కంటి రూపంలో అక్కినేని నాగేశ్వరరావు గారు వస్తే, ఆయన ఉండగానే తన పుత్రుడి వైభవాన్ని చూశాడు అక్కినేని నాగార్జున. ఆ తర్వాత అక్కినేని నాగార్జున గారు నాగ చైతన్య అఖిల్ వీళ్ళ వైభవాన్ని చూడడం, ఇది మనం చేసుకున్న అదృష్టం. అలాగే చాలా ఆత్మీయురాలు మాకు. మా అమలగారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సంస్కారవంతమైన ఒక కుటుంబం, దీనికి అక్కినేని వారి కుటుంబం ప్రతీక. ఇవాళ మనకి రెండు పండగలు, ఒకటి రామ్ గోపాల్ వర్మ, వెరసి ఆర్జీవి అనే మూడక్షరాల మంత్రం. ఏ కారణంగానైనా అది ప్రభంజనమే. 28 ఏళ్ల క్రితం కళ్ళజోడు పెట్టుకున్న ఒక కుర్రాడు ఇవాళ ప్రపంచ పటంలో తెలుగు సినిమాని ఎక్కించాడంటే ద క్రెడిట్ గోస్ టు ఆర్జీవి. అలాగే మీలాంటి సహృదయులైన ప్రేక్షకులు కూడా. ఇవాళ ఇదంతా మా గత వైభవం. ఇక్కడి నుంచి వర్మ తీసిన ఈ సినిమా ఆఫీసర్ నాకు తెలిసి మళ్ళీ శివా 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 అనిపిస్తుంది ఆంధ్రదేశాన్నంతా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ భవిష్యత్ కార్యక్రమాన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్ నిర్వహించవలసిందిగా యాంకర్ రవి అంజలి సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి మనం చైతన్య గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దామా. Yes. సో గట్టిగా చప్పట్లతో మన చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఐడ్ లైక్ టు రీలాంచ్ ద సాంగ్ ఫ్రమ్ ఆఫీసర్ నవ్వు నవ్వు. ఫెంటాస్టిక్ ఫాదర్ డాటర్ రిలేషన్. సో Chaitanya garu, before you talk, can we have the little girl on stage please? Kavya, can we have on stage? Fine, thank you. Chaitanya garu, wishes to the movie please. Andarki namaskaram. Abhimanulandaru baunnara? Good to see you all again. Officer Ramu, whatever I've seen till now, trailers aina, teaser aina, and the moments especially, you know, I love whatever you've been putting out. శివ సినిమా చేసేటప్పుడు నాకు తెలిసి నాన్న రాము గారు అది శివ అనే ఒక సినిమా అవుతుందని అనుకోని చేయలేదు. బట్ స్టిల్ టిల్ టుడే ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రతి ఫిల్మ్ మేకర్కి ఇట్స్ లైక్ అ మాన్యువల్. ఐ థింక్ దే జస్ట్ మేడ్ దట్ ఫిల్మ్ ఎంజాయింగ్ ద కంటెంట్ అండ్ ద హై ఇట్ గేవ్ దెమ్. సో ఈ సినిమాలో కూడా నాన్న రోజు షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఈస్ బిన్ టెలింగ్ అస్ యునో ఎంత ఎంజాయ్ చేసి ఈ సినిమా చేస్తున్నారో. సో ఐ హోప్ ద బెస్ట్ ఫర్ ఆఫీసర్. Like to wish the team all the very best and tapakunda abhimanulandarki ee samvatsaram chaala baaguntadi. Meer ichina prati sound ki definitely ga oka resound untadi. So yeah, thank you all very much. Thank you Chaitanya garu. Chaitanya garu, if I can ask, ee part lo oka adbhutamaina father daughter relation chusamo, but I know he is the best father. And oka personal edana incident or a memory if you can share Nag sir as a father and between you and him. I don't know, he's not my father, he's more like my brother, so I don't know. Fantastic. Thank you so much Chaitanya garu, thank you so much for your wishes and thank you so much Kavya.
ఆర్జీవి సార్ ప్రతిసారి కొత్త టెక్నాలజీని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది డైరెక్టర్లు మన ఆర్జీవి సార్ ఒకరు. సో అలాగే మన ఆఫీసర్ సినిమాలో కూడా మనకి సౌండ్ ఎఫెక్ట్స్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అంటే కొంచెం ఎక్కువ డోసేజ్ లో. అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడి కొత్త సౌండ్ ని ప్రవేశపెడుతున్నాం మన ఇండస్ట్రీలోకి. ఆ సౌండ్ ఎలా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే వి హావ్ టు వాచ్ దిస్ ఏవి ప్లీజ్. ఓకే, ఇంకా సెకండ్ సాంగ్ లాంచ్ కేల్పోదామా? yes, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మరి ఎవర్ని ఇన్వైట్ చేద్దాం? ఫస్ట్ సాంగ్ పెద్దన్నే వచ్చాడు. yes, ఇప్పుడు మా అందమైన అఖిల్ గారు. లెట్స్ వెల్కమ్ అఖిల్. సెకండ్ సాంగ్ లాంచ్ చాలా ఆనందంగా ఉంది. ఐ మీన్ నాకు ఎక్కువ తెలియదు కానీ కొంచెం ఫుటేజ్ చూశాను ఈ సినిమాది. ఐ థింక్ 25-30 ఇయర్స్ బ్యాక్ నాన్నగారు రాము గారు ఎలా పనిచేశారో అంతే ఎనర్జీతో, అంతే హార్డ్ వర్క్ ప్యాషన్తో చేశారు ఈ సినిమా. అండ్ ఐ థింక్ మేము యంగ్స్టర్స్గా అది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నానా నేను నాన్నతో ఉంటాను కాబట్టి ఇంట్లో నాకు తెలుసు ఆయన ఆయన డిసిప్లిన్, ఆయన ఆయన రొటీన్ అంతా. హీ వుడ్ హావ్ బీన్ అన్ అమేజింగ్ పోలీస్ ఆఫీసర్ యాజ్ వెల్. సో ఐ జస్ట్ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. మన యంగ్స్టర్స్ కూడా మీరు ఇంత ప్యాషన్తో చేస్తున్నారంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో విషింగ్ ఆఫీసర్ టీమ్ ఆల్ ద బెస్ట్ జూన్ 1 కోసం అండ్ థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ఇంతకు ముందు అందమైన చిన్ని పాపను చూసాం, ఆవిడ వచ్చింది స్టేజ్ మీదకి. అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ to see the leading lady of the movie Officer. Let's invite Myra on stage. Hello Myra, good evening. Yeah, I don't have so much to say, but I am very happy and we just need your love. Please guys, go to theaters and watch our film and give us your love and your wishes. Thank you so much. Power of Officer anoka AV Officer cinema gurinchi undi kabatti, and we have one of the best music directors in India, Shri Kiravani garu. So let's invite him. Kiravani garu, stage meeku ravalsindiga korukuntnam sir. Power of Officer AV, అందరికీ నమస్కారం అండి. టాలెంట్ ఉన్నవాళ్ళు రెండు రకాలండి, సక్సెస్ సాధించేవాళ్ళు. ఒకటి తెలివితేటలతో సాధిస్తారు, రెండు హార్డ్ వర్క్. కొంచెం తెలివితేటలు ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి సక్సెస్ వస్తుంది, కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళకి హార్డ్ సక్సెస్ వస్తుంది. ఎక్కువ తెలివితేటలు ఎక్కువ హార్డ్ వర్క్ ఉన్నా ఇంకా బాగా సక్సెస్ వస్తుంది. బట్ మీదేంటంటే తెలివితేటలు హార్డ్ వర్క్తో పాటు మీలో కొండంత ధైర్యం ఉంది. చాలామంది కళలో కూడా ఊహించలేని, ఊహించడానికి కూడా బయటికి చెప్పడానికి భయపడే పనులన్నీ మీరు చేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటిలో మీరు అదే మీకు కొన్నంత బలమని నేను నమ్ముతూ ఆల్ ది బెస్ట్ రాము గారు, ఆల్ ది బెస్ట్ నాగార్జున గారు, థ్యాంక్ యూ. అమల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి, గట్టిగా చెప్పలతో అమల గారిని వేదిక మీదకి. ఆ ఫేవరెట్, ది వెరీ ఇన్స్పిరేషనల్, వన్ ఆఫ్ ది బెస్ట్, yes, ది బ్యూటిఫుల్ అమల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ది రీలాంచ్ of officer trailer. అందరికీ నమస్కారం. ట్రైలర్ చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ ది ఎంటైర్ ఆఫీసర్ టీమ్, రామ్ గోపాల్ వర్మ అండ్ నాగార్జున అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. జూన్ 1 థియేటర్లో చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్టేజ్ మీదకి ది క్రియేటర్ హిమ్సెల్ఫ్ వచ్చేస్తే బాగుంటుంది. గట్టిగా ఒకసారి మీ సౌండ్ తో చెప్తే. వెయిట్ వెయిట్ వెయిట్, ఓయ్ వాట్స్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్, ఏం జరుగుతుంది? నయ్యం ఇంకా ఎత్తుకొని రాలేదు. ఎంట్రీ ఎలా ఉండాలి అంటే వావ్. ఈ ఆఫీసర్ స్టార్టింగ్ అప్పుడు నేను ఒక రోజు నేను బాంబేలో ఉన్నప్పుడు ఏదో ఒక ఐడియా అనేది, ఒక రియల్ ఆఫీసర్ బాంబేలో ఉన్న ఒక పర్టికులర్ ఐపీఎస్ ఆఫీసర్కి నేను కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన దాంట్లోంచి ఇన్స్పిరేషన్లోంచి ఒక థాట్ వచ్చింది. అది నేను డెవలప్ చేసి నాకు ఫస్ట్ నా మైండ్లో టక్ అని నాగార్జున ఎప్పిరాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే నేనే చాలా అసలు ఆశ్చర్యపోయాను. ఫస్ట్ నేను నాగార్జున కలిసి నేను స్టోరీ చెప్పినప్పుడు తను అన్నది ఒకటే, శివ తర్వాత ఇంతవరకు అసలు నేను హీరోయిజం తోటి సినిమా చేయలేదు. ఇట్స్ ఎ బిగ్ షాక్ నా అంటే నాకే అసలు నేను తట్టలేదు అసలు అంతవరకు. నేను ఎంతసేపు అయితే ఒక క్రిమినల్ కాన్ఫ్లిక్ట్స్ ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ సత్య కంపెనీ ఇలాంటివి చేశాను, కానీ హీరో అనే దాని డెఫినేషన్ ఒక పర్టిక్యులర్ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండి దాన్ని నమ్మి దానికోసం భయపడకుండా ఎవరినైనా ఎదిరించగలిగే ఎవరినైనా ఎవరితో అయినా ఐ మీన్ ఒక రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉన్నవాడే నా ఉద్దేశంలో హీరో. ఎవరి ఉద్దేశంలో అన్నది డెఫినేషన్ ఆఫ్ హీరో అది. సో ఇప్పుడు శివాలో ఒక మామూలుగా చదువుకోవడానికి వచ్చినోడు అండ్ హీఈస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సపోజ్ టు డూ
కానీ అక్కడున్న వాతావరణం, అక్కడున్న సర్కమ్స్టాన్సెస్లో, అక్కడున్న పరిస్థితులు మొలాన ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్లో హీ హ్యాడ్ నో చాయిస్ బట్ ఆ సైకిల్ చైన్ ఎర్రగొట్టి దాంతో వాళ్ళందరినీ కొట్టడానికి స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసిన ఆ ఈవెంట్స్ అలా వెళ్ళి వాట్ ఎవర్ హ్యాపెన్. సో ఎప్పుడైనా ఒక మంచి మనిషి లాని తన చేతుల్లోకి తీసుకున్నాడంటే అక్కడ అప్పుడు జరిగిన పరిస్థితులు బట్టి ఉంటుంది, విచ్ ఇస్ వాట్ ది బేసిక్ స్పైనల్ కోడ్ ఆఫ్ ఎనీ కమర్షియల్ హీరోయిజం ఫిలిం. సో మెయిన్ డిఫరెన్స్ శివాకి ఆఫీసర్కి, శివాలో ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అవ్వడానికి ఆఫీసర్లో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్లో తన ఊరు కాని చోట వేరే సిటీకి వెళ్ళి ఒక ఆఫీస్ ఇన్వెస్టిగేటింగ్ చేయడం నుంచి ఒక కథ అనేది ఉంటుంది. సో ఐ ఫీల్ టేకింగ్ అన్న సౌండ్ అన్న ఏదైనా కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐ థింక్ ఆఫీసర్లో ఉన్న నాగార్జున క్యారెక్టర్లో ఉన్న ఒక వెరైటీ కానీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న వెరైటీ, ఐ ఫీల్ ఎవ్రీవన్ విల్ ఫీల్ ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిలిం. అది కంటెంట్లోంచి వచ్చిన విషయం. సో నాకు పర్సనల్గా నేను ఒక ఫిలిం మేకర్గా ఎవరికైనా ఆశలు ఉండొచ్చు, ఏమైనా అవ్వబోతుంది, ఒక ఎవరికో పైలట్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో యాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఎవరికో ఫిలిం మేకర్ అవ్వాలని ఉంటుంది. అవ్వాలని ఉండటానికి ఆ ఉండే అవకాశం కల్పించేవాడు ఉండాలి. నేనెప్పుడు పాపాలు చేయలేదు, నేను ఎప్పుడు పుణ్యాలు చేయలేదు, నేను ఎప్పుడు పెద్దల్ని గౌరవించలేదు, నేను ఎప్పుడు దేవుడిని కూడా నేను పూజించలేదు. ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికాడు నా లైఫ్లో. మరి అది నేను గత జన్మలో ఏమైనా చేసానేమో నాకు తెలియదు, నాకు గుర్తులేదు ఆబ్వియస్లీ, యూనో. సో ఐ ఫీల్ అంటే నేను మామూలుగా ఐ డోంట్ ఫీల్ ఎమోషనల్, ఐ డోంట్ ఎనీథింగ్, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఎందుకంటే నేను రెండు మూడు మాటలు మాట్లాడితే నా కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి, అది వస్తే మళ్ళీ నా రెప్యుటేషన్ పోతుంది, నాకున్న వైలెంట్ రెప్యుటేషన్ పోతుంది. సో అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం వెన్ మై డెబ్యూ ఫిలిం అనేది నాగార్జున నాకు బ్రేక్ ఇచ్చిందని అందరికీ తెలిసిన విషయం అది. తర్వాత నేనేదో మీకు 10,000 రూట్లో ఇటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి ట్వీట్లు చేసేసి కాంట్రవర్సీలకు వెళ్ళిపోయి ఇవన్నీ చేసి అంటే కంప్లీట్గా బయటకు వచ్చేసానని కాదు, అంటే నేను ఒక వైల్డ్ హార్స్ అంటే ఒక అడవి గుర్రం లాంటి ఇటు అటు పరిగెడుతూ ఉంటాను. వైల్డ్ హార్స్ని పట్టుకుని ఆపితే అది మళ్ళీ వైల్డ్ హార్స్ అవ్వదు. సో నాగార్జున నాకు ఒక స్టీరింగ్ వీల్గా అయిపోయాడు. ఆ స్టీరింగ్ కొంచెం లెఫ్ట్కి, కొంచెం మెల్లగా, కొంచెం ముందుకి అనేది శివాలో నాకు ఎంత ఒక అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాగార్జునతో సినిమా చేయడం కాదు, నాగార్జునతో ఒక హీరోయిజం రోల్ చేయించడం కాదు. ఆఫీసర్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ బికాజ్ ఇప్పుడు ఆడియన్స్ ఆడియన్స్ అని మనం అంటూ ఉంటాం. ఆడియన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సెన్సిబిలిటీస్ ఉంటాయి, అందరూ ఒకేలాగా ఆలోచించరు, ఒకేలాంటి సినిమాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు. నేను ఆఫీసర్లో నాగార్జున్లో నాకు చూడాలనుకున్న అల్టిమేట్ హీరోయిజం అనేది నేను ఒక క్వింటెసెన్షియల్ ఇమేజ్ అని నేను ఏదైతే ఫిక్స్ అయ్యాను. అంటే ఇంత ఈ 30 ఇయర్స్లో నేను ఎన్నో సినిమాలు చూసి ఉండొచ్చు, ఎన్నో ఫిక్షన్ బుక్స్ చదివి ఉండొచ్చు, లేకపోతే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నాకు అయి ఉండొచ్చు వేరే వేరే, అండ్ ఆబ్వియస్లీ మచ్ మోర్ దెన్ వెన్ ఐ హ్యాడ్ శివ. వాళ్ళందరికన్నా డేంజరస్ విలన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక స్టోరీలో ఆటోమేటిక్గా హీరో హ్యాస్ టు బికమ్ దట్ మచ్ మోర్ బిగ్గర్. వాళ్ళని ఫైట్ చేయాలి కానీ వాళ్ళని నిర్మూలించడానికి హీ హ్యాస్ టు బి దట్ మచ్ మోర్ పవర్ఫుల్, దట్ మచ్ మోర్ ఐ మీన్ ఏబుల్ అండ్ కేపబుల్. అండ్ సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ యూ విల్ సీ నాగార్జున. అండ్ వన్ థింగ్ ఇప్పుడు నేను శివ ఇది ఆఫీసర్ స్టార్ట్ అయిన టైంలో ఐ సెట్ సమ్ థింగ్స్ అబౌట్ ఐ విల్ కీప్ ఏ కమిట్మెంట్ ఆఫ్ వాట్ ఐమ్ ఇంటెండింగ్ టు డూ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. ఇప్పుడు సినిమా అయిపోయింది, ఒక 2 డేస్లో రిలీజ్ అవబోతుంది జూన్ 1st.
I believe at least for me, I feel I kept that 100% commitment. Adi meeru theater chustaru. And in the context of what all we are talking about, I feel honestly, in officer, I reinvented myself. More than a director, I reinvented myself as a person. And that credit I give only to Nagarjuna. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఆర్జీవి గారినేమో అందమైన అమ్మాయిలు వచ్చి తీసుకొచ్చారు. మరి నాగ్ సార్ ఎలా వస్తారో స్టేజ్ మీద? నాగ్ సార్ని అలా అలా, ఓ దిస్ సంథింగ్ క్యూట్ హ్యాపెనింగ్. ఓకే, మా చిన్న చిన్న ఆఫీసర్స్, ఇన్వైట్ చేయడానికి ఇంత మంది ఆఫీసర్స్. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అక్కడ ఆర్జీవి అభిమానులందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను అందరినీ. రాము, నీ కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతాయా? ఏ కనపడ్డాయి నాకు. అందరూ అంటూ ఉంటారు, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద ఆఫీసర్, శివ గురించి మాట్లాడాలి, నీకు బ్రేక్ ఇచ్చాను అంటారు. శివ బిఫోర్ తెలుగు ఇండస్ట్రీ, బిఫోర్ అండ్ ఆఫ్టర్ శివ అంటారు. అండ్ శివ గేవ్ యు అ బ్రేక్, బట్ శివ గేవ్ మీ అమల. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే దట్. ఇంకొకటి, ఈ మధ్యన వింటూ ఉంటున్నాను ఎక్కువగా, ఇంత ఏజ్ వచ్చినా ఇంత యంగ్గా కనబడుతున్నాను అని. ఆయే ఏజ్ గురించి మానేయండి అయ్యా బాబు, ఐఎమ్ స్టిల్ యంగ్. ఇందాకే చైతన్య అన్నాడు కదా బ్రదర్ అని, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏజ్ గురించి మానేయండి. ఇనపళ్ళ ఇనపళ్ళ ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆఫీసర్స్ టీమ్. ఇక్కడున్న ఆఫీసర్స్ టీంలో చక్కటి ఆడపిల్లలు ఉన్నారు, అక్కడ ఒకసారి లెగండమ్మా ప్లీజ్. రష్మి, దేర్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇంకా ఉన్నారు అక్కడ టీమ్, ఆఫీసర్స్ టీమ్. వేర్ ఇస్ రెస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ టీమ్? నోబడీ ఇస్ దేర్, ఓన్లీ యూ. ఆల్ యంగ్ 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 పీపుల్. అండ్ థ్యాంక్ యూ రష్మి. ఆల్ వెరీ వెరీ యంగ్ పీపుల్. అండ్ ఆఫీసర్, నేను వెళ్ళి పనిచేశాను అక్కడ, బాంబేలో పనిచేసినప్పుడు వీళ్ళందరినీ కలిశాను. యంగ్ బ్లడ్ అండ్ చాలా చాలా ముచ్చటేసింది వాళ్ళందరితో పనిచేస్తుంటే. అండ్ రాము, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సచ్ ఎ యంగ్ టీమ్. అండ్ కొంచెం నాకు కూడా వెరీ గుడ్ చేంజ్, అందరం కొంచెం ఏజ్ వచ్చేసింది అంటున్నారు కదా, కొంచెం యంగ్ టీమ్తో పనిచేస్తుంటే వెరీ గుడ్ చేంజ్. అండ్ కెమెరా వర్క్ కానీ, అంటే నేను రోజు జనరల్గా షూటింగ్ చూసేటప్పుడు వన్స్ షార్ట్ మధ్యన నా ఐప్యాడ్ ఓపెన్ చేసుకుని ఏదో చేసుకుని నా గొడవలో నేను ఉండేవాడిని. ఈ షూటింగ్ అప్పుడు మాత్రం ఐ యూస్ టు అబ్జర్వ్ ఎవ్రీబడి అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అయిపోయిందా? ఓకే.
రాము ఆఫీసర్ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. మనం ఎలా అయితే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక దేశానికి సేవ చేసే ఆఫీసర్, ఐ మీన్ లా ఆఫీసర్ని ఎలా చూడాలనుకుంటామో అలా చెప్పాడు ఆ కథ. దట్స్ వాట్ ఇంప్రెస్డ్ మీ అ లాట్. ఒక నమ్ముకున్న నిజాని కోసం, అతను నమ్మిన నిజాని కోసం పోరాడటం, ఏదైనా మొదలు పెడితే అది ఫినిష్ చేయటం, అండ్ దేనికి భయపడకుండా హీ విల్ గో అహెడ్ ఫేస్, ఎవరినైనా సరే ఫేస్ చేయటం, ఏదైనా సరే సాక్రిఫైస్ చేయటం, అండ్ దట్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అండ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ యాక్సెప్టెడ్ ఆఫీసర్. అండ్ రాము ఆల్సో ప్రామిస్డ్ నాకు సినిమా మొదలుపెట్టేటప్పుడు ఒక పెద్ద లెటర్ ఉంది, దాంట్లో కొంచెం బూతు మాటలు కూడా ఉన్నాయి, ఇప్పుడు చదవలేను ఆ లెటరు. నన్ను ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే ఎక్కడో తన్నమన్నాడు, అది ఇప్పుడు చెప్పడం ఎందుకు అని చెప్పి లెటర్లో పెట్టి పెట్టాడు. రాము తన్న అవసరం లేదు, ఐ వోంట్ కిక్ యూ, డోంట్ వరీ. సో అండ్ రాము ఈ సినిమాని తను ద వే హీ వర్క్డ్ ఒక చిత్తశుద్ధితో, ఈవెన్ ఆఫ్టర్ ఫిలిం అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఆ సౌండ్ కానీ అది కానీ. అండ్ ఐ ఆల్వేస్ టోల్డ్ రాము, రాము శివ రిలీజ్ అయినప్పుడు సౌండ్ గురించి మాట్లాడారు, దాని తర్వాత నేను ఏ సినిమా చూడలేదు సౌండ్ గురించి మాట్లాడటం, ఎఫెక్ట్స్ గురించి కానీ అటు గురించి కానీ. డీటీఎస్లు వచ్చాయి, డాల్బీ అట్మాస్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి కానీ ఒక సౌండ్ సినిమాని ముందుకు తీసుకెళ్లే సినిమా ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ శివ దాని తర్వాత రాలేదు. ఐఎమ్ సారీ టు సే అది నా సినిమా అని చెప్పడం కాదు, అది రాము సినిమా, రాము సినిమాకి చెప్తున్నాను, రాము గురించి. ఒక ఏ సినిమా రాలేదు, ఇట్ వాజ్ హిస్ జాబ్ దెన్, ఇట్ వాజ్ హీ క్రియేటెడ్ దాట్. ఇప్పుడు మళ్ళీ ఐ బిలీవ్, ఐ జస్ట్ సా ఇవాళ వెళ్ళి కొన్ని బిట్స్ అవన్నీ చూసి వచ్చాను, ఐ బిలీవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ యూ రైట్ హియర్, రైట్ హియర్. అండ్ దర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఐ వోంట్ సే దేర్ వైలెంట్, దేర్ బ్రూటల్, బ్రూటల్ అండ్ రియల్, రియల్ రియల్ యాక్షన్ సీన్స్. ఒక ఇద్దరు మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉన్నా, ఒకళ్ళ మీద పగున్నా సరే ఎలా కొట్టుకుంటారో రోడ్డు మీద ఎక్కడైనా సరే, అది కళ్ళకి అట్లా అప్పగించినట్టు అప్పగించాడు రాము. అండ్ దట్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ ద లాస్ట్ 20 మినిట్స్ ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్ రాము. అండ్ ఫర్ మీ యాక్షన్ హీరోస్ వర్ ఆల్వేస్ బ్రూస్ లీ జస్ట్ లైక్ యూ, అండ్ సిల్వెస్టర్ స్టాలోన్ అండ్ రాంబో అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ యు హావ్ టేకెన్ ఇట్ టు దాట్ లెవెల్, థ్యాంక్ యూ. అండ్ ఐ దేర్ సో మచ్ టు సే, సో మచ్ నాట్ టు సే. రియల్ ప్లెజర్ వర్కింగ్ విత్ రాము అగైన్. అండ్ రోజు షూటింగ్కి వెళ్ళాలనిపించేది, వెళ్ళి వచ్చినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాట్ వీ అచీవ్డ్, వాట్ వీ క్రియేటెడ్ అండ్ వాట్ వీ సా ఆన్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ అ నైస్ ఫ్లో లైక్ వాటర్ లైక్ దిస్. సో అండ్ చాలా రోజుల తర్వాత ఒక రియల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిలిం ఇస్ కమింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆన్ జూన్ 1st. పిడిగిచ్చలు బిగించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ రామం, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ అప్ యువర్ వర్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడీ.